పోరాడిన 10 సంవత్సరాలు కార్యకర్తలు నిలబడి నికాసంగా నిలబడి నిటారంగా పోరాడారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం రేపు మనం? ఆవేదనకి నిన్న ఏదైతే దుర్మార్గులు ఆ రోజు ఏ ఆఫీసర్ అయితే ఉండి కాంగ్రెస్ పార్టీని అంచివేసిరో, ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఈయనకు పెత్తనం ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం అంతకుముందు అరాచకం చేసిన ఆఫీసర్లంతా మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటున్నాడు. ఆఫీసర్లు ఏ స్థాయిలో చేసిరు ఆ రోజు మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇంట్లో జీతగానికన్నా అధ్వానంగా పనిచేసారు పోలీసులు. పోలీసు అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పోలీసులు ఈరోజు మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తారు. మరి కార్యకర్త బాధపడడా? కార్యకర్తలని ఎంత హింసపెట్టాలంత హింసపెట్టినటువంటి ఈ పోలీసు వాళ్ళు, ఈ అధికారులు వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్లా బతుకుతాడు అంటున్నా? వాళ్ళు కూడా బాగా సంపాదించారా పోలీసు ఆఫీసర్లు? మామూలుగా సంపాదించి ఒక్కో పరిస్థితులు అయితే వాళ్ళు ఎక్కడో పోటీ చేయడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితులు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు. మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు వచ్చిరంటే మళ్ళీ వస్తారు అంటే మీరు ఎందుకు కలిసి పనిచేయచ్చు కదా, సరే తప్పో ఒప్పో నిర్ణయం తీసుకున్నారు అయిపోయింది. అంటే దొంగ అన్నది మనమే, అరాజకాలు చేసి దౌర్జన్యాలు తీసి 10 సంవత్సరాల నుంచి పోరాడింది తన మీదనే. ఈరోజు నేనే మైకేసింది కూడా మళ్ళా మీ మేము కంప్లైంట్ చేసినా, మేము కంప్లైంట్ చేసాం, మా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది, చేసిరు. అంటే ఇలాంటి అరాజకాలు ఇన్ని దౌర్జన్యాలు 10 సంవత్సరాల నుంచి, ఇన్ని అరాజకాలు ఇన్ని దౌర్జన్యాలు ఇంత అంత కాదు, ఇంత తమ్ముంది ఇన్నది ఆడ పడని చేయాలి. ఎవరినడినా చెప్తారు, మీకు కూడా, మీరు కూడా అనేక రకంగా ఈ మధ్యలో మీరు కూడా వస్తూ ఉన్నారు, ఎన్నో భూముల మీద మీరు కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి మీ దృష్టికి కూడా. మరి ఇంత దౌర్జన్యం ఉన్న వాళ్ళు, ఇంత అరాజకం, ఇంత దౌర్జన్యం చేసిన వాళ్ళని ఈరోజు మరి ఏ విధంగా నేను అంత ఇజ్జత్ మానం లేకుండా, ఇంత క్యారెక్టర్ లేకుండా అయితే నేను పనిచేయలేను అన్న. ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి 10 సంవత్సరాలు నిలబడ్డా, అధికారం వైపు నిలబడలే ప్రతిపక్షం వైపు నిలబడ్డా, కాంగ్రెస్ పార్టీని వదలకుండా అంటిపెట్టుకొని ఉన్నా. ఈరోజు పదవే కావాలనుకుంటే, అధికారమే కావాలనుకుంటే, డబ్బే కావాలనుకుంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవచ్చు కదా? మీరు 2 సార్లు టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయిందని అనుకుంటున్నారేమో మిమ్మల్ని. నేను ఒకటి ఇంకోటి కూడా అడుగుతున్నాను, 2 సార్లు కూడా నాకు టికెట్ ఇచ్చింది కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. నాకు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా 15 రోజుల సమయం, 15 రోజుల సమయం. బఠాన్చేర్ కాన్స్టిట్యూన్సీ అంటే చిన్నది కాదు, అది ఏ ఒక మండలానికి ఒక 20 ఊర్లు ఉండి ఒక 10,000 ఓట్లు ఉన్నది కాదు. ఈరోజు ఇక్కడ 3 మున్సిపాలిటీలు, 3 జిహెచ్ఎంసీ పరిధులు, 4 మండలాలు, ఇంత పెద్ద విస్తరణ ఉన్న 4.5 లక్షలు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ, ఇది ఒక మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, 10 రోజులు 12 రోజుల ఎమ్మెల్యేకి కొట్లాడాలంటే సాధ్యపడేదే అన్నా. ఇదో నాకు కూడా బాధ అనిపించింది. ఇదో నిజంగా నేను ఈరోజు నిన్న ఒక ఆవేదనతో నిన్న మాట్లాడినా. ఈరోజు నిజంగా నా టికెట్ నాకు నా అధిష్టానం నాకు ఇచ్చిన ఈరోజు నేను పడంచేరి ఎమ్మెల్యే గెలిచి చూపిస్తాను. మొన్న మీరు ఎమ్మెల్యే అయిటోలే మీకు వంద కాదు, 100% నేను ఈరోజు ఎమ్మెల్యే అవుతున్నాను. ఈరోజు నేను అదే బాధపడ్డా. నేను భారత్ జోడో యాత్ర కానీ ఎప్పుడు కానీ ఏ విషయంలో కూడా ఏ మీటింగ్లో కూడా అంగరంగ వైభవంగా చేసిన, డబ్బులు లెక్క పెట్టకుండా కార్యకర్తలను కాపాడుకుంటా నేను పార్టీ నిలబెట్టిన అక్కడ. ఈరోజు అది బాధ అనిపిస్తుంది ఈరోజు. అందుకే నిన్న నేను నిన్న పిసిసి గారు పిలిచినప్పుడు నిన్న నా ఆవేదనతో నేను మాట్లాడాను. మీరు బాగా ఎమోషనల్ అవుతున్నట్టున్నారు. నీకు ఎమోషనల్ అంటే అన్న బాధ అనిపిస్తుంది అన్న. మళ్ళీ ఏం చేయాలి? ఏ దుర్మార్గంతోనైతే కొట్లాడి మా దుర్మార్గం తీసుకుని వాళ్ళతో పనిచేయమనంటే మన వాళ్ళకి పెత్తన చెప్తే మేము ఏం చేయాలి? ఇలా కార్యకర్తకు ఏం సమాధానం చెప్పాలి నేను? ఇప్పుడు నా ఆవేదన అంతా నా గురించి కూడా కాదు కదన్నా. ఈరోజు నేను రేపు పొద్దుగా స్థానిక సమస్యలు ఉన్నాయి, రేపు కొట్లాడుకోవాలంటే 15 సార్లు కొట్లాడినా మళ్ళీ ఇంకా కొట్లాడాలా? అధికారం రాకముందు కొట్లాడినా అధికారం వచ్చిందని కొట్లాడాలా? మరి అధికారం మహిపాల్ రెడ్డి దగ్గర ఉంది కదా, మీ కార్యకర్తలంతా ఆయన వైపు వెళ్ళలేదా? ఈరోజు కూడా నేను నిజంగా నా కార్యకర్తలకు ఈరోజు పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. నేను నిజంగా వారందరిని కూడా చాలా రెస్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఒక్క కార్యకర్త కూడా కనీసం కదలలేదన్నా, ఒక్క కార్యకర్త కూడా పోలే. ఇలాంటి దుర్మార్గుడి కింద మేము పనిచేయాలన్నా, ఇలాంటి అరాజకం దౌర్జన్యం చేసినటువంటి 10 సంవత్సరాలు మనల్ని పీడించినటువంటి వ్యక్తి కింద మేము పనిచేయాలన్నా అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా రోడ్డుకి కొట్లాడుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా కదలే ఇంతవరకు. ఇలా ఇంకో నేను అధిష్టానాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కూడా మై పార్టీ ఎవరిని పిలుచుకుంటున్నానా? ఎవరితో కలిసి పనిచేస్తుండు? ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ అయినా ఎవరికి చెప్తుండు? ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తున్నాడు. మీరు కూడా మొన్న మా పిసిసి వచ్చినప్పుడు మీరు కూడా పోనట్టురు కదా, మైపాల్ రెడ్డి వాళ్ళే మీరు పోలే. ఇప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇళ్ళకి వచ్చినా అని చెప్పి ఈరోజు పెదరికం కావాలని చెప్పి మొత్తం నాకు అప్పచెప్పమని చెప్పి ఈరోజు తిరుగుతూ ఉన్నాడు, చక్కెరు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి నిధీష్ చుట్టూ. ఈరోజు నువ్వు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి, కార్యకర్తలు మీటింగ్ పెట్టి పిలుపునిచ్చి నువ్వు రేపు నాడు నువ్వు చెప్పగలుగుతావా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి? మీటింగ్ పెట్టే దమ్ముంది అని అసలు మీటింగ్ పెట్టు, కార్యకర్తలు మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకి అనివేసుకున్నా అని చెప్పి వేసుకొని తిరుగుమని. ఇంట్లో సభ్యతను తీసుకోవు నువ్వు.
ఇలా సభ్యత్వం లేనివాడు అలా రాజీనామా చేయలేనివాడు, ఇటు అటుగాని ఇటుగాని వాళ్ళు ఎందుకు మనకి? నేను పార్టీ కూడా మొత్తుకునేది అదే, ఈయన పార్టీ మొత్తం కూడా డిగ్రేడ్ చేస్తుండు, పార్టీ మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఈయన ఇప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మండ పెడతా ఉన్నాడు, రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరు ఎక్కడికి వెళ్తాడు? రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతాడు. ఎవరు? మైపాల్ రెడ్డి. 100% మందకు 100% రాసిపెట్టుకోండి. కొంచెం ఆయన ఈ కేసులు ఇవన్నీ సర్వైవ్ చేసుకోవడానికి వచ్చిండు. ఆ సర్వైవ్ చేసుకునే ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీని పడబెడుతుండు బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే. గతంలో ఆయన డైరెక్ట్ చెప్తున్నాడన్న, ఏమున్నది, ఏ మీరు అందరూ నాకు ఓట్లేసి గెలిపించారు 3 సార్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు ఏదన్నా పని చేసుకోరు, మీరు ఏదన్నా రండి. మరి ఇట్లా అంటారు దాని సంకేతం.